హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎస్ బ్లూమ్స్. అందరికీ నమస్తే. ఈరోజు ఎస్ఎస్ బ్లూమ్స్లో పాయసం ఎలా చేయాలో చూద్దాం. ఈ కొలతలతో చేస్తే పాయసం చిక్కబడకుండా చాలా టేస్టీగా వస్తుందండి. చాలా ఈజీగా క్విక్గా చేసేయచ్చు. సో ఒకసారి కావలసిన పదార్థాలను చూద్దాం. పావు కప్పు సగ్గుబియ్యంను అరగంట లేదా గంట సేపు నానబెట్టుకోండి. ఎక్కువసేపు నానితే తొందరగా ఉడికిపోతాయి. సో సేమ్ పావు కప్పు నెయ్యితో వేయించిన సేమియా తీసుకోండి. పావు కప్పు షుగర్ కంటే 2 స్పూన్స్ ఎక్కువగా. ఇక్కడ నేను చూపిస్తున్న కప్పుతోనే అన్ని ఇంగ్రీడియంట్స్ను కొల్చుకున్నానండి. సో మీరు ఏ కప్పుతో తీసుకున్నా అన్ని, అంటే షుగరు సేమియాని అదే కప్పుతో తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పు ద్రాక్షని లైట్గా వేయించుకోండి. అవి పక్కన పెట్టేసుకున్న తర్వాత అదే కడాయిలో 1/2 కప్పు సేమియా వేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన తీసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని 3 కప్పుల వాటర్ను వేసుకోండి. వాటర్ బాగా మరిగాక మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యంను ఇందులో వేసి ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకోండి. సగ్గుబియ్యం బాగా ట్రాన్స్పరెంట్గా వచ్చాక దీనిలో సేమియాను కూడా వేసుకోండి. దీనికి 1 కప్పు పాలను యాడ్ చేసుకోండి. తర్వాత సేమియా బాగా ఉడికాక 1/2 కప్పు షుగర్ను యాడ్ చేయండి. సో నాకైతే 1/2 కప్పు షుగర్ సరిపోయిందండి. మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే టేస్ట్ చూసి 2 స్పూన్స్ యాడ్ చేసుకోండి. దీనిలో యాలకుల పొడిని కూడా వేసుకోండి. ఒకసారి అన్నీ కలుపుకున్నాక ఇప్పుడు కాచి చల్లార్చి పెట్టుకున్న 2 కప్పుల పాలను కూడా ఇందులో వేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకొని పాలు వేసుకుంటే పాలు విరిగిపోకుండా ఉంటాయండి. పాయసం చల్లారాక కూడా చిక్కబడకుండా ఉంటుంది. సో స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతే పాలను వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు పైన డ్రై ఫ్రూట్స్తో అలంకరించుకోండి. ఎంతో టేస్టీగా ఉండే పాయసం రెడీ అయిపోయిందండి. ఈ మొత్తం ప్రాసెస్కు నేను 3 కప్పుల నీళ్లను 3 కప్పుల పాలను వాడానండి. సో మీకు పాలు ఎక్కువ వేసుకోవాలంటే 4 కప్పుల పాలను వేసుకోండి. 1/2 కప్పు సగ్గుబియ్యం, 1/2 కప్పు సేమియా, 1/2 కప్పు కంటే ఎక్కువగా 1/2 కప్పు కంటే తక్కువగా షుగర్ను తీసుకోండి. ఇంకా ఈ కొలతలతో చేస్తే పాయసం చాలా టేస్టీగా ఉంటుందండి. సో చక్కెర ఎక్కువ తక్కువ కాకుండా పక్కాగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూసి మీకు ఎలా వచ్చిందో చెప్పేసి. సగ్గుబియ్యంను గంటసేపు నానబెట్టుకోండి. అప్పుడైతే తొందరగా ఉడికిపోతాయి. సో ఈ ప్రాసెస్ మొత్తం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేయండి. అప్పుడైతే అడుగంటదు. కాచి చల్లార్చిన పాలను తీసుకోండి. మీరు ఏ కప్పుతో అయితే మెజర్ చేస్తారో అదే కప్పుతో అన్ని ఇంగ్రీడియంట్స్ను తీసుకోవాలి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.